మట్టి మాఫియా, ఇసుక మాఫియా రోజురోజుకి రెచ్చిపోతోంది. రోజుకు వందల వాహనాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మాఫియా కేటుగాళ్ల ఆట కట్టించేందుకు ఓ మహిళ అధికారి పెద్ద సాహసమే చేసింది. తానొక చంటి పిల్ల తల్లి అన్న విషయం మర్చిపోయింది. రాత్రికి రాత్రి గుట్టి చప్పుడు కాకుండా జరుగుతోన్న దందాను ధైర్యంగా ఎదుర్కొంది. ఒళ్ళో పసిపాప, పాలిచ్చి లాలించే సమయం లేదు. పామర్రు అక్రమ మట్టి తరలింపు అడ్డుకోవడం ఒక్కటే విఆర్ఓ మీనా ముందున్న తక్షణ కర్తవ్యం. ఝాన్సీ లక్ష్మీబాయిల పసిపాపను నడుముకు చుట్టుకుని అక్రమార్కులపై కొరడా జులిపించేందుకు కథన రంగానికి ఉరికింది. కారుల్లో కాదు, తన స్కూటీతో లారీని అడ్డగించింది. మీనా దాటికి లారీ వదిలి పారిపోయాడు డ్రైవర్. అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్న సమాచారం వచ్చిందని, ఇంట్లో పాపను చూడ్డానికి ఎవరూ లేకపోవటంతో పాపను తీసుకొనొచ్చానని చెప్పారు విఆర్ఓ మీనా. మట్టి తోలుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మా పాపను చూసే వాళ్ళు ఎవరు లేక నేనే పాపను తీసుకుని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మట్టి వచ్చినప్పుడు టెప్పర్ నేను వెళ్ళినప్పుడు టెప్పర్లు వచ్చినాయి, అందుకే వాటిని ఆపి సీజ్ చేసి తహసీల్దార్ ఆఫీస్కి అప్పు చెప్తాను. రోజు పాపతోనే నేను డ్యూటీకి అండేట్ అవుతాను. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది మేడం? ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు, కానీ మా ఊరు వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ ఆపాము. కృష్ణా జిల్లా పామర్రు విఆర్ఓ మీనా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, నీతి నిజాయితీతో, గుండెల నిండా నిబద్ధతతో ఎందరికో ఆదర్శనీయంగా మారారు డేర్ డెవిల్ విఆర్ఓ మీనా. మీనాపై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.